గురజాడ ఆశించిన దేశం అంటే మట్టి కాదు, ఈ మనుషులు అంటే ఒక సంస్కారవంతమైనటువంటి కరుణ ఆర్ద్రత దయ కలిగిన మానవత దృక్కోణం విస్తృతంగా కలిగిన మనుషులు ఎక్కడైతే ఉంటారో ఆ దేశాలు సుసంపన్నం అవుతాయి. ఇవాళ అనేకానేక సందర్భాల నేపథ్యంలో మనిషి మనిషితనాన్ని మానవత్వాన్ని కోల్పోతున్న దశల్లో మళ్ళీ మనం గురజాడ గారి ఆశయానికి కొనసాగింపుగా ఒక కొత్త మనిషి మొలకెత్తాల్సిన అవసరాన్ని ఆవశ్యకతని తెలిపే ఈ కవిత కవిత శీర్షిక కొత్త మనిషి. రక్తం రంగు చెప్పనక్కర్లేదు, నువ్వు మనిషి వాసన వేస్తే చాలు. నీ స్పర్శ నిరంతర పరిచయాల దొంకర, నులివెచ్చదనం ఒక్కటే కరువయ్యింది. ఈ నేలకు నిన్ను చిరునామా చేయడం నీలోని శాంతి సహన పర్వానికి నిదర్శనం. నీ చిరునామా కోసం నువ్వు వెతుక్కోవడం అంటే పువ్వు పరిమళాన్ని కోల్పోయిందనే, మట్టి వాసన మసిబారిందనే, లింగ వివక్ష పరీక్షల్లో నీ ఉనికి నువ్వు కోల్పోయావని. పావురం కోసం తొడ మాంసాన్ని తూచిన నీ కొండ పిడికెడు గుండెగా మారిపోయిందా? నీ కాలి ధూళి తాకితే రాతి నాతిగా మారే గుణం కరువైందా? ఒక్క పిలుపుకే కోటి పాదాలై కదిలిన నీ నడక శాంతి యుద్ధానికి శత సహస్ర ప్రాణాలుగా విచ్చుకున్న ఆత్మ నీలోని పంచభూతాల్లోని జీవలక్షణమే కదా. జీవలక్షణానికి మరణం ఉండదు, రుణం తప్ప. బతికుండగానే అమ్మని కాటికి మోసినప్పుడే నీ భుజాల నుంచి కుళ్ళు కుళ్ళిన శవాల కంపు మొదలైంది. నీలో మనిషి మరణించిన చావుకేక వినిపించింది. ప్రపంచాగ్నికి ఆహుతిచ్చిన స్వార్థ సమిధుల నిరర్థకం పిచ్చుక గూట్లో ఇరుక్కొని రాత్రంతా గోరింత వెలుతురైన ఒక మినుగురు కావాలి స్తబ్దాట వీటిలో పాదయాత్ర కోసం. ఆ మినుగురు తనం ఆరిపోయింది నీలో. కోట్లాది కన్నుల్లో కన్నీటి తడిని తుడిచిన కరుణకు మొలచిన ఆ చేయి విరిగిపోయింది నీలో. వర్షానికి గొడుగు పట్టడం వేరు, ఎండకు నీడగా చెట్టయి మొలవడం వేరు. రెండు చేతుల్ని వేయి చేసి నిండు మనసుతో కవిపించుకునే అమ్మతనం ఆరిపోయింది నీలో. ఎత్తుగా మొలకెత్తే గుణం చచ్చిపోయింది నీలో. నీలో ప్రాణమనే లక్షణం మరణించడానికి ముందే, నేల తన్ని చిరునామా మారిపోవడానికి ముందే నువ్వు ఫీనిక్స్లా అగ్నిస్నానం చేయాలి ఇప్పుడు. కొత్త ఆకాశం అక్కర్లేదు, కొత్త ఋతువులు అవసరం లేదు. వందే మాతర గీతమై కొత్త మనిషిగా మొలకెత్తాలి ఇప్పుడు. వందే మాతర గీతమై కొత్త మనిషిగా మొలకెత్తాలి ఇప్పుడు.